ఫ్రెండ్స్ వెల్కమ్ టు తొలిపిక్స్లోట్ ఫార్మ్స్ సో మన ఛానల్ ఉన్న కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐటో యాక్టివ్ చేసుకోండి దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే ఈ వీడియో లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి దానివల్ల ఈ వీడియో మరింతమందికి రికమెండేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఈ వీడియో ఎటువంటి జీవితాలను కానీ ఓల పందాలను ప్రోత్సహించడం కోసం కానీ చేయడం ప్రోత్సహించడానికి కేవలం పురాతన శాస్త్ర కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ కుక్కుడు శాస్త్రం అనేది ఒక యాభై నుండి అరవై పర్సెంట్ మాత్రమే సపోర్ట్ కరెక్ట్గా పనిచేయగలదు మిగతాదంతా మీరు ఎంచుకునే రంగు మీ కోడి దెబ్బలాట మీరు నిలిచిన దిక్కు బట్టే వర్క్ అవుతుంది సో జాగ్రత్త చూడండి నక్షత్రము మీ కోడి రంగు మీ కోడి జాము మీ మీరు నిలిచిన దిక్కును చూసి ఆడుకోండి అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు మన వీడియోని దానికి చాలా సంతోషం కానీ అందరూ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఇంకా నచ్చింది అనుకోండి కామెంట్ కూడా చేయండి ఇక నక్షత్రం చూసుకుంటే ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు ఉన్నాయి మొదటిగా హస్త నక్షత్రం ఇది మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రం గెలిచేది పొడ చూసుకుంటే నల్లమైల పింగలి నెమ పింగలి పైన డాగ్ విన్నవుతుంది నెమలపైన పింగలి విన్ అవుతుంది ఎర్రపొడ కోడి పైన విన్ అవుతుంది నెమలపైన పసుపు రంగు కోడి విన్ అవుతుంది ఇక రెండవ నక్షత్రం చూసుకుంటే నక్షత్రం ఇది మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మొత్తం ఐదు జాములు ఉంటుంది ఈ నక్షత్రంలో గెలిచేట పొడి చూసుకుంటే డాకపైన కోడి విన్ అవుతుంది కాకి ఎర్రపొడ కోడిపైన నెమలు విన్ అవుతుంది పిచ్చుకుపోయిన గోడుపైన ఎర్రపొడ కోడి విన్ అవుతుంది కోడిపైన కాకి విన్ అవుతుంది ఇవి నక్షత్రాలు ఫ్రెండ్స్ ఈ నక్షత్రాల్లో మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఓడిపేట అనేసి ఈ నక్షత్రం బట్టి జాములు డిసైడ్ చేస్తామన్నమాట సో మీరు వీటిని పెద్ద కన్ఫ్యూజ్ చేసుకోకండి ఇవే మీ మీకు అంత కన్ఫ్యూజ్ అయ్యేది కూడా కాదు జాముల్లో మీకు నచ్చుతుంది తెలుస్తుంది ఆ జాములు బట్టి మీరు వాడుకోండి మీరు ఆ రంగును వాడుకుంటే సరిపోతుంది అన్నమాట ఇక విన్నింగ్ సైడ్ చూసుకుంటే గెలిచే దిక్కు పరమటి నుండి తూర్పు వదులుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మీరు పర్మట సైడ్ ఉండాలి మీ అపోడెంట్ వచ్చి తూర్పు సైడ్ ఉండాలి అప్పుడు మీరు వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అలా కాదనుకుంటే అప్పుడే చెప్పినట్లు మీ కోడి దెబ్బలాట మీ కోడి రంగును బట్టి వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి బట్ మీరు అడ్వాంటేజ్ తీసుకోకండి దాని ఆసరాగా సో మీరు పర్మనెంట్ బయట ఉండడానికే ప్లాన్ చేయండి ఎక్కువగా సో అలాగే మన ఛానల్లో ఇంకా వేరే వీడియోలు అన్నీ ఉన్నాయి అవి కూడా చూడండి లైక్ చేయండి మీ నచ్చిన వాళ్ళకి షేర్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని పాత వాళ్ళు ఉన్నారనుకోండి లైక్ చేయండి వీడియోని ఇక జాములోకి వెళ్ళిపోతే మొదటి జాము ఆరు గంటల పదహైదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాకిటాక విజయం ఈ కాకిటాక విజయంలో ముసుగు రంగు మెయిన్ రంగు వచ్చేసి కాకిటాక పడుకోవచ్చు ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కాకిడాక కాకిటాగ పర్ల నిరూపించిన గట్టి కాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగి డాగ గద్దమచ్చలు పెట్టమారు ఇవి చూపులు గెలిచేటివి ఈ జాములో చూపులు గోడిపే రంగులు చూసుకుంటే కోడి పింగలి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్ల కెక్కెర కోడి మైల ఇవి చూపులు కోడిపోయేటివి ఈ జాములో కోడి చూపు ఉండేటివి కొద్దిగా వాడుకోవడం తక్కువ చేయండి ఎందుకంటే కోడిచూపుకి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఈ జాముకి సో ఈ జాములో కోడిచూపు ఉండే రంగులు ఎక్కువ వాడుకోకండి ఈ జామ్లో మెయిన్ రంగు వచ్చేసి కాకి దాన్ని వాడుకోండి దేనికైనా మనం చేస్తుంది ఇక రెండవ జాం చూసుకుంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు నెమలపింగళ విజయం ఈ నెమలపింగళ విజయంలో మెయిన్ రంగు వచ్చేసి నెమలపింగలి ఈ జామ్లో కూడా కోడిచూపు ఉండేటివి అంతగా గెల్ విన్నావు సో ఈ జామ్లో కూడా చూపు కోడిచూపు ఉన్నది ఎక్కువ వాడుకోకండి ఈజాములో చూపులు గెలిచే రంగులు వాడుకుంటే నెమలపింగలి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమలపింగల రసంగి నెమలపింగల అబ్రాసు నెమలి పూల గౌడు డాగ ఇవి చూపులు గెలిచేటివి ఈజాములో చూపులు గోడిపి రంగులు చూసుకుంటే కోడికాకి కోడి కోడిమైల కోడి మైల కోడి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగలి కోడి పచ్చకాకి ఇవి చూపులు కోడిపోయేటివి ఈ జాములో ముసుగు రంగు మెయిన్ రంగు వచ్చేసి నెమ్మల పింగలి ఇక మూడో జామ్ చూసుకుంటే పది గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట వరకు కోడిడాగ విజయం ఈ కోడి డాగ ముసుగు రంగు వచ్చేసి కోడిడాగను వాడుకోవచ్చు ఇక ఈ జాములో నెమలి చూపును అంటే గెలిచే ఛాన్స్ తక్కువ ఉన్నాయి సో నెమ్మల చూపును వాడుకోకండి మీరు ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడిడాగ ఎర్రకోడి కెక్కెర ఎరుపు మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైలా కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవి చూపులు గెలిచేటివి ఇక ఈ జమ్ల చూపులు రంగులు చూసుకుంటే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగలి కాకి డాగ ఇవి చూపులు కోడిపోయేటివి ఈ జమ్లు కోడి చూపునవి కొద్దిగా ఎక్కువ వాడతాయి అవుతాయి సో కోడి చూపున దాన్ని వాడుకోవచ్చు వినేదానికి బట్ నెమల చూపున వాటిని వాడుకోకండి ఇక మూడవ జాం నాలుగో జాము చూసుకుంటే ఒంటి గంట నుండి మూడు గంటల పది నిమిషాల వరకు కాకినెమలి విజయం ఈ కాకి నెమలి విజయంలో ముసుగు రంగు వచ్చేసి కాకినెమలి ఫ్రెండ్స్ ఈ జామ్లో కోడి చూపు వాడిపోతే ఎక్కువ నెమలి చూపులు విన్ అవుతాయి సో కోడి వాడుకోకండి నెమలి చూపు వాడుకుంటే విన్నే ఛాన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇక ఈ జామ్లో చూపులు గీల్చే రంగులు చూసుకుంటే నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి పింగలి ఇవి చూపులు గెలిచేటివి ఈ జాములు చూపులు కోడిపి రంగులు చూసుకుంటే కోడిడాగా కోడి పింగలి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కిర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవి చూపులకు ఓడిపోయేటివి ఇక చివరిగా ఐదవ జాము చూసుకుంటే మూడు గంటల పదై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి పింగల విజయం ఈ కోడి పింగల విజయంలో ముసుగు రంగు వచ్చేసి కోడి పింగలు వాడుకోవచ్చు సో ఈ జాములో కోడి చూపు ఎక్కువ గెలుస్తాయి కోడి చుట్టుపు ఉండే వాడుకోవచ్చు ఆడుకోవచ్చు నెమల చూపునటివి వాడిపోతాయి నెమల నెమల చూపు వాడుకోకండి ఎక్కువగా సో ఈ జమల చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడి కోడికాకి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కెక్కిర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవి చూపులు గెలిచేటివి ఈజముల చూపులు ఓడిపే రంగులు చూసుకుంటే కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలికి నెమలి మైల తొమ్మిదివన్న కాకి పచ్చకాకి ఇవి చూపులు ఓడిపేటివి ఫ్రెండ్స్ ఇవి ఇవాళ నక్షత్రాలు జాములు జాముల్లో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు జాగ్రత్త చూసాడుకోండి ఆల్ ద బెస్ట్ జై హింద్